చేసుకుని చాలా చాలా కీలకంగా చంపారు సార్. మా అమ్మాయి కాస్మోస్ పోలీసు వచ్చి సిఆర్పిలో బలగాలని చెప్పి చాలా అంటే చాలా అతి దారుణంగా చెప్పుకుంటారు సార్. మాకు దారుణంగా కొట్టే పాపం ఎవరుకున్న ఎమ్మెల్యే మా లంబాడ కులానికి చెందిన వ్యక్తన రవీంద్ర కుమార్ బయట వస్తాం చూసినాం సార్. అయినా ఏడైంది, ఎనిమిది అయింది, తొమ్మిది అయింది, పది అయింది, 4 గంటలు అయింది సార్. మా పవర్ మిస్ అయింది సార్. మాకు డౌట్ ఉంది సార్. ఈ తెలుగు కొంచెం తెలివండి సార్ అంటే ఏమంటారు వాళ్ళు? బంగారం ఉంది మాకు తెలివనికి, మాకు రైట్స్ లేవు అని చెప్పారు సార్ వాళ్ళు. బంగారం ఉందంట, వెండి ఉందంట, డబ్బులు ఉన్నాయంట గుడిసెలల్లో. మనం వచ్చి జనసేన విద్యార్థి విభాగం వచ్చిన 3 డేస్ కి మీడియా మొత్తం ఒకసారి మీడియా ఒక్క టీవీ కానీ ఏబిఎన్ కానీ అదే ఎన్టీవీ ఏది రాకపోతే వాళ్ళపైన మనం పోయి అడిగినాం. అప్పుడు జనసేన విద్యార్థి విభాగం ఆ రోజు రాత్రి నుంచి కొట్లాడితే మీడియా వచ్చింది, TV9 ఏబిఎన్ మిగతా మీడియాలు వచ్చి ప్రతి ఒక్క మినిస్టర్లు అక్కడ నుంచి సీతక్క 3 రోజుల నుంచి రాలే, 4వ రోజు సీతక్క వచ్చింది, రేవంత్ రెడ్డి 4వ రోజు వచ్చింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 4వ రోజులు 5వ రోజు ఇప్పుడు వస్తుండ్రు. జనసేన విద్యార్థి విభాగం వచ్చి ఇక్కడ కొట్లాడితే కానీ ఇక్కడ న్యాయం అంటే నువ్వు చేయడం వల్ల వచ్చిందండి. నేను ఫస్ట్ మా వీరమహిళ విభాగం చూసాను, తర్వాత నేను అప్పుడు అడిగాను ఏం జరిగిందంటే మొత్తం నువ్వు చెప్పాను. ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేయట్లేదు సార్? మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, ప్రభుత్వం డబ్బు వద్దు, మీ బలగం వద్దు, మీ యంత్రాంగం వద్దు, మాకు సపోర్ట్ ఏమొద్దు, మీ 3 ఎకరాల భూమి వద్దు సార్. మా చైత్రను ఎలా చేసిర్రు? ఆ నిందితుడు దుర్మ అలానే చేయాలి సార్. రోడ్డు మీద లేదా ఎన్కౌంటర్ చేయాలి సార్, అప్పుడే మాకు న్యాయం. మీరు బంగారాలు ఇవ్వండి, మీరు కోట్లు ఇవ్వండి, లక్షల కోట్లు ఇవ్వండి సార్, మాకు అవసరం లేదు సార్. బెడ్రూమ్ వద్దు, నాకు డబ్బులు వద్దు, నాకు భూమి వద్దు, ఏం వద్దు, నా రెక్కల కష్టమే నాకు చాలు. ఆయన ఎట్లా కీరెత్తక చెప్పిండు, ఆయనకు తెచ్చి చంపాలి అది మేము సార్. కలిసి వేసే సంఘటన ఇది. ఒక 6 ఏళ్ళ చిన్నారి చరిత్రని చెప్పుకోలేని విధంగా సభ్య సమాజంలో మనం మాట్లాడుకోలేని విధంగా గడిపోయిన బిడ్డ కనిపించింది. కానీ వాళ్ళు సందేహం వచ్చి వాళ్ళు బిడ్డ తల్లిదండ్రులు చెప్పేది ఒక సందేహం ఉంది ఇంటి మీద చూడాలి. మరి సరైన సకాలంలో చర్యలు తీసుకోవాలి. సరైన శిక్ష పడే వరకు జనసేన